హలో అండి, వెల్కమ్ టు హసీనా క్రియేటివ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి. నేను మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టానండి. అవి ఇంట్లోకి యూజ్ అయ్యేటువంటి, అంటే కిచెన్ ఇంట్లో మనము యూజ్ చేసుకునేటువంటి అండి. ఫస్ట్ మెటల్ రాక్స్ తీసుకున్నానండి. నాకు కిచెన్లో ఎక్కువ సెల్ఫ్లు లేవండి, కాబట్టి పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బా పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుండే. అందుకని నేను ఈ రాక్స్ అనేది ఆర్డర్ పెట్టానండి. వచ్చింది, ఎలా ఉందో చూద్దాం. టూ ర్యాక్స్ అండి. ఇలా వచ్చాయండి, బ్లాక్ కలర్, బ్లాక్ మెటల్, బ్లాక్ కలర్లో వచ్చినటువంటి ఈ ర్యాక్ అండి. ఈ టూ ర్యాక్స్ కలిపి 123 అండి. ఈ బాక్సులు పెట్టుకోవచ్చు లోపల. అదేవిధంగా ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి కదండి, వీటికి మనము చిన్న గరిటెల లాంటివి, చాక్స్ అంటే మనము నైఫ్స్ అనేవి ఇక్కడ వేలాడి తీసుకోవడానికి హ్యాంగర్స్ వచ్చాయండి. మనము ఇవి రెంట్కున్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ గోడలకి మేకులు కొట్టొద్దు అంటారు కదండి. సో అందుకని నేను ఈ స్టిక్కర్స్ వచ్చేలాగా ఈ ర్యాక్స్ అనేవి ఆర్డర్ పెట్టాను. చాలా బాగున్నాయి టూ ర్యాక్స్, ప్లస్ మనకి 4 స్టిక్కర్స్ వచ్చాయండి. మనం మేకులు కొట్టవలసిన పని లేదు. చక్కగా ఈ స్టిక్కర్ తీసేసి మనము ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్కర్ తీసేసి పెట్టేసుకుంటే తర్వాత వీటిని ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్, మనం 2 యూజ్ చేసుకోవచ్చు, 2 స్టిక్కర్స్ వేసుకొని. నాకైతే యూస్ఫుల్ అవుతుందండి. 223 అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే నాకు ఈ రాక్స్ చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి మీషోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చేసి అండి, మా డిష్ సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి ర్యాక్ అనేది లేదండి. అక్కడ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకునే వాళ్ళము. సో దానికోసం అని నేను ఒకటి, ఇది కూడా మెటలేనండి, మెటల్ లోపల చిన్న బాక్స్ అది ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ వచ్చేసి 85 రూపీస్ అండి. 85 రూపీస్లో నాకు ఈ సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేటువంటి బాక్స్ వచ్చిందండి. దీన్ని ఓపెన్ చేద్దాం, ఎలా ఉందో చూద్దామండి. దీంట్లో ఇంకా చాలా రకాలుగా ఉన్నాయండి, వుడెన్తో చేసినటువంటివి, మెటల్లో కూడా చాలా ఉన్నాయి. సో నేనైతే జస్ట్ తక్కువ కాస్ట్కి వస్తుంది, పెద్ద మనకి ఏముంది బరువు పెట్టడానికి ఏం లేదు, ఓన్లీ సెటప్ బాక్స్ ప్లస్ రెండు రిమోట్లు పెట్టుకోవడానికి వస్తే చాలు అనిపించిందండి. అందుకే నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటామండి. దీనికి మాత్రం కంపల్సరిగా మేకులు అయితే కొట్టాల్సిందేనండి, ఎందుకంటే జస్ట్ హోల్ చూసినవి మనకి స్టిక్కర్స్ ఏం రాలేదండి ఇదివరకు ఐటెంలాగా. దీనికి మనకి
రెండు మేకులు కూడా ఇచ్చారండి. మేకులు ఇచ్చారు, ఇది జస్ట్ 85 రూపీస్లో అండి. నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని మీద ఎక్కువ బరువు పెట్టలేము, ఓన్లీ సెటప్ బాక్స్ పెడతాము, రెండు రిమోట్లే కాబట్టి. నేను వుడెన్లో కానీ ఇంకా మెటల్లో కానీ తీసుకోవడానికి జస్ట్ ప్లాస్టిక్లో ప్లాస్టిక్ ఐటమే అండి తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇది, నేను స్ప్రౌట్స్ బౌల్ అండి, స్ప్రౌట్స్ మేకింగ్ బౌల్ అని మీషోలో సెర్చ్ చేస్తుంటే నాకు ఇది కనపడింది. అంటే స్ప్రౌట్స్ ఇదివరకు మేమైతే ఎలా చేసేవాళ్ళం అంటే, ఫస్ట్ ఒక రాత్రి మొత్తము ఆ పెసలు కానివ్వండి ఇంకేమైనా అవి నానబెట్టుకొని, నెక్స్ట్ ఒక కొంచెం తడి పొడిగా ఉన్నటువంటి క్లాత్ లోపల వాటిని అలా 2 డేస్ పెడితే మొలకలు వచ్చేటివి. మరి ఏంటి ఇది స్ప్రౌట్ మేకర్ బాక్స్ అని ఉంది ఏంటి అని నేను కొంచెం అనిపించింది. సరే రివ్యూస్లో చూస్తే అందరూ కూడా ఓకే బైట్ బాగుంది, ఓకే వర్క్డ్ అని చాలా కామెంట్స్ వచ్చినాయి రివ్యూస్లో. సో మనం కూడా ఒకటి ట్రై చేద్దాం అని ఆర్డర్ పెట్టేశాను. వచ్చిందండి, ఎలా ఉందో చూద్దాము. దీని కాస్ట్ వచ్చేసి 123 రూపీస్ అండి. ఇలా బౌల్ వచ్చేసింది, అండ్ దీనికి ఒక లిడ్ ఉందండి. లిడ్ ఈ విధంగా లిడ్ ఒకటి వచ్చిందండి. చూడండి, స్ప్రౌట్ మేకర్ యూనిక్ ఆర్డర్ ఫ్రీ అంటే మనకి ఇది ప్లాస్టిక్ స్మెల్ అయితే రావట్లేదండి. ఇది ఒక బౌల్, రెండు వచ్చాయండి. తర్వాత ఇది కింద బాటమ్ ఒకటి వచ్చింది. ఇది నాకు ఎలా యూజ్ చేయాలో అర్థం కాలేదు, బట్ తీసుకున్నాను. మీరు ఇదివరకు యూజ్ చేసి ఉండి ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఎలా యూజ్ చేయాలో అని. నేనైతే తీసుకున్నాను స్ప్రౌట్ మేకర్ బాక్స్ అని, 123 రూపీస్ అండి. ఇది బాక్స్ అయితే నచ్చిందండి, ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ స్ప్రౌట్ మేకర్ ఎలా అవుతుందో నేను యూజ్ చేసుకున్నాక మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి. ఓకేనండి, ఈ 3 వస్తువులు నాకు చీప్ అండ్ బెస్ట్లో మీషోలో దొరికిందండి. ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ లిడ్ మీద హౌ టు యూజ్ అని కూడా ఉందండి, నేను చూడలేదు, చూశాను. చూసిన తర్వాత దీని మీద ఏముందంటే, ప్రీ సోక్ సీడ్స్ ఆర్ గ్రెయిన్స్ ఇన్ క్లీన్ వాటర్ ఎట్ లాస్ట్ 4 అవర్స్. 4 అవర్స్ మనము క్లీన్ వాటర్ లోపల మనము నానబెట్టుకోవాలటండి. తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి ఆ విత్తనాలను కానివ్వండి, వాటిని మనము డిఫరెంట్ బౌల్స్లో సెపరేట్గా పెట్టాలి. తర్వాత మనం పైన ఉన్నటువంటి బౌల్ లోపల ఎంతవరకు వాటర్ అయితే ఉండాలో, పోర్ ఎనఫ్ వాటర్ ఇన్ ద అప్పర్ మోస్ట్ బౌల్ టు ఫుల్లీ కవర్ ద క్యాప్. ఆ క్యాప్ కవర్ అయ్యేంతవరకు మనము దీంట్లో వాటర్ అనేవి యాడ్ చేయాలండి. ఎంతంటే మినిమం 1/2 లీటర్ వాటర్ అనేది పైన ఉన్నటువంటి బౌల్లో మనం పోసుకోవాలండి. ఇక్కడ ప్రికాషన్స్ కూడా ఇచ్చారండి, ఏంటంటే
మేక్ షూర్ రెడ్ సైపాన్ క్యాప్స్ ఆర్ పొజిషనల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ సీడ్ బౌల్స్ ఐ షోన్ అబోవ్ పిక్చర్. ఇక్కడ ఈ విధంగా మనము ప్రతి లిడ్లో కూడా, ప్రతి బౌల్లో కూడా ఈ రెడ్ క్యాప్స్ అనేవి ఆపోజిట్గా వచ్చే విధంగా పెట్టుకోవాలంటే పొజిషనల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని ఉందండి. తర్వాత సో ఈ విధంగా చేస్తే మనకి ఇక్కడ చూడండి స్మాల్ మీడియం లార్జ్ అంటే బాక్స్ సైజెస్ అనమాట. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి, అంటే 2 బౌల్స్ వచ్చినవి ఉన్నాయి, 3 బౌల్స్ వచ్చినవి ఉన్నాయి, 4 బౌల్స్ కూడా వచ్చినటువంటి ఈ స్ప్రౌట్ మేకర్ అనేది ఉన్నాయండి. సో ఈ విధంగా మనకి యూజ్ చేసుకోవడం కూడా ఈ లిడ్ పైన రాసి ఉండడం జరిగింది. ఓకేనండి, నేను ఇవి స్ప్రౌట్స్ తయారు చేసిన తర్వాత వాళ్ళకి వీడియో చేసి పెడతాను. ఓకేనండి.